వెనక కొంచెం తెలుగులో జాయిన్ కావాలని చెప్పి మన మండల ముఖ్య నాయకులు అందరూ కూడా దయచేసి చెప్పండి. రాయకల్ నుంచి 40 సార్లు బయలుదేరి పొరుట్ల కావేరి గార్డెన్ దగ్గర ఉండి అక్కడ అందరూ కలుద్దాం, తొందరగా బయలుదేరుదాం, సేఫ్గా పోయి సేఫ్గా వద్దాం. అందరి కార్లలో కూడా మంచినీళ్ళ సీసాలు, కొద్ది అరటి పనులు, బిస్కెట్ ప్యాకెట్లు పెట్టుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం. ముఖ్యమంత్రి గారు 3:45కు బయలుదేరుతున్నారు, అంటే 4 అవుతుంది. మన కారు దొరికే వరకు 4:30 అవుతుంది. పొరుట్ల వచ్చే వరకు మెట్పల్లి దగ్గరకు వస్తేనే మనకి ఏమైనా దొరుకుతాయి, ఎందుకంటే నిజామాబాద్ బాగుంటారు. మెట్పల్లికి వచ్చే వరకు 5:30, 6 అవుతుంది. అప్పుడు ఏమైనా ఛాయ్ బిస్కెట్ దొరుకుతుంది. అందుకోసం తాగే నీళ్లు, అరటి పండ్లు, సేఫ్లు, బిస్కెట్ ప్యాకెట్లు తప్పక తీసుకొని మీ మీ కార్లలో ఎక్కండి. ఓవర్టేక్లు వద్దు, మెల్లమెల్లగా వెళ్దాం. అందరం కూడా బైపాస్ రోడ్లో గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్ దగ్గరికి పోదాం, ఎంత వీలైతే అంత దగ్గరికి వెళ్దాం. నేను కూడా స్టేజ్ ఎక్కుతలేను, మీ ర్యాలీలో ఉంటా, మీతోనే ఉంటా, నాతో పాటు మీ అందరు కూడా కోరుతున్న ముఖ్య నాయకులను. మరి ఎవరికైనా పాసలు వచ్చేవో తెలియదు కానీ నాకైతే రాలేని నేను తెప్పియలే. కాబట్టి అందరం ఒక దగ్గర ఉందాం, మళ్ళీ కలిసి తిరుగు ప్రయాణం అయిదాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు అసెంబ్లీ ఉంది కాబట్టి నేను ఒక్కరిని మాత్రం వస్తుంటే హైదరాబాద్ వెళ్ళిపోతాను, ఒక్క పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మీ అందరూ కూడా కోరుతున్నా. కానీ మీటింగ్ అంత అయిపోయి మీరు తిరుగు ప్రయాణం అంతవరకు కూడా నేను బయలుదేరా, నాకేం తొందర లేదు, రేపు ఉంది. అండ్ మళ్ళీ టచ్ అటు బోర్డు ఎందుకైనా అట్టుంచటే నేను కొరుట్ల ఎమ్మెల్యే గారు వెళ్దామని అనుకున్నాము. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా, చాలా జాగ్రత్త ఎక్కాల నా కారుంటుంది, ఒకటే చూడండి, మెల్లగా బయలుదేరండి, లేట్ అయిన వాళ్ళని ఆగిపోకుండా చూడండి. ముఖ్యంగా మన ముఖ్య నాయకులు అందరికీ మీకు తెలుసు, నిన్నటి నుంచి ఎవరైతే సమన్వయ పరిచిందో అందరినీ పేరు పేరుతో కోరుతా ఉన్నా, కొంచెం లేట్ అయినా చాలే రమ్మని మన వీడికి వరకు పదగంట పడుతుంది. అందరూ కూడా జెండాలు కట్టుకొని స్టిక్కర్లు వేసుకుని రమ్మని, కూతురు శంకర్ దగ్గర స్టిక్కర్లు ఉన్నాయి ఇంకా. నిజామాబాద్లో జరగబోతున్న గొప్ప బహిరంగ సభకు, అదేవిధంగా అక్కడ జిల్లా పాలనాధికారి కార్యక్రమం కార్యాలయం ప్రారంభోత్సవం, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో వారికి స్వాగతం తెలియడానికి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మేమందరం కూడా జగిత్యాల నుంచి 250 కర్నూలు బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రాంతం వాళ్ళు వచ్చిండ్రు, అదేవిధంగా చలిగాలు అక్కడ నుండి కూడా కొంతమంది జగిత్యాల మండలి వాళ్ళు వస్తారు. రాయకాల వాళ్ళందరూ కూడా కావేరి గార్డెన్ కొరుట్లకు రమ్మన్నాం. టోటల్ 250 కర్నూలలో ముఖ్య నాయకులు అందరం కూడా ఈరోజు బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అక్కడ పాల్గొనబోయే మా ఉదయపూర్ మా ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారికి అక్కడి కార్యక్రమాన్ని
ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన ప్రశాంత్ రెడ్డి గారి మంత్రి గారికి, కోఆర్డినేట్ చేస్తున్న సుమన్ గారికి, మా జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారికి, మమ్మల్ని దిశానిర్దేశం చేస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ ఈశాన్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక ఫోన్ మీదనే ఇంతమంది జమైనందుకు మా జడ్పీ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ నాయకులు, మండల నాయకులు, ఎంపీపీలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అందరూ కూడా ఒక దాడి మీద వచ్చినందుకు మార్కెట్ చైర్మన్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులు అందరూ కూడా కవరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. కొవ్వ మీదనే పెట్టింది కారణం. హైదర్ 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 చెప్తా చెప్తాం చెప్తాం ఎప్పుడు చెప్తాం ఏ హ్యాప్ వెల్కమ్.